శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ కార్తీక బహుళ అమావాస్య నాడు ఈ కథలను విని అమ్మవారి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. మరి ఆ కథలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం పూజ చేసేటువంటి పుష్పాలు ఈ రోజుకి స్వామివారికి నివేదించిన తర్వాత రోజు కూడా అవి ఎంతో విపరీతమైనటువంటి మహిమ సంతరించుకుంటుందట. మరి ఆ యొక్క నిర్మాల్యానికి ఉన్నటువంటి మహిమ ఏపాటితో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో చక్కగా పేరు పొందినవాడు. బల పరాక్రమాలకు అలాగే మంచి పరిపాలనకు గొప్ప పేరు కలవాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు అతన్ని మెచ్చి అతడికి ఒక మంచి రథాన్ని ఇస్తాడు. మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాడనుకుంటాడు సంతనుడు. ఇక దాన్ని రథసారథుడు ఉంచుతాడు. సంతనుడు నారదముని యొక్క నరసింహస్వామి యొక్క మహిమ గురించి తెలుసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆరాధిస్తుండేవాడు. అయితే ఒకనాడు ఉదయకాల ముహూర్తం బాగుందని చెప్పి ఒక దైవజ్ఞుడు చెప్పగా దైవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అన్నటువంటి ఆశతో ఉన్నవాడు కాబట్టి ఆ సంతనుడు త్వర త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటికి వస్తాడు. రథశాలకు వెళ్ళి ఆ రథాన్ని బయటకు తెప్పిస్తాడు. చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ రథం ఎక్కుతాడు. అయితే ఏం లాభం, ఆ రథం అంగుళం మేరైనా కూడా నడవదు. ఇక తెల్లముఖంతో కిందికి దిగుతాడు సంతనుడు. రథకాలునకు రప్పించి ఏమిటి లోపం చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు. వాళ్ళు కూడా చాలా దీక్షగా చూసి ఎటువంటి లోపం లేదు ప్రభు అని చెప్పి సంతనుడితో చెప్తాడు. ఇక దానిని నడపమని చెప్తాడు. వారు ఎంతగానో ప్రయత్నం చేస్తారు, ప్రయోజనం లేకపోతుంది. ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదు. సంతనుడు ఉత్సాహం మీద కారిపోతుంది. నీవెరలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరకు నారద మహర్షి వస్తాడు. సంతనుడికి చక్కగా ఈ విధంగా చెప్పబోతాడు. సంతనుడు నారదమని చూసి స్వామి దయచేయండి అంటూ సవినయంగా ఆతిథ్యమిచ్చి ఆ యొక్క రథం వృత్తాంతమంతా కూడా వివరించి చెప్తాడు. అప్పుడు నారదుల వారు ధ్యానంలో తెలుసుకుంటాడు. అందుకు రాజా, దానికి కారణం అదేమీ కాదు, రథ నిర్మాణంలో ఏ లోపం లేదు. నీ స్వామివారిని నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని దాటుకొని వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవ్వరు కూడా కాళ్లకు తగిలిన విధానంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథగమనాన్ని కొట్టింది. నీ మాటకేమిటి, నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకే ఈ విధమైనటువంటి ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కథ ఏమిటో చెప్తాను విను. ఒకప్పుడు అంతర్వేది అని ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో రవి అనేటువంటి ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లుతూ మొదట అల్లినటువంటి దండలను చక్కగా ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు. ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు. ఇద్దరు కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధగా కొద్దిగా చూపుతూ ఉండేవారు. అయితే స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితులకి, దేవ పూజలు చేసేవారికి, కొన్ని అంగల్లో అమ్మకానికి నిర్ణయించుకుంటూ ఉండేవారు. ఇక ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చేటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు. మరి రోజు కూడా పూదండలు అల్లాలంటే పూలు సమృద్ధిగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపుల ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు. ఇంటిలో నుండి కేవలం ఒకే ఒక ద్వారం వచ్చేలాగా చూశాడు. మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు. మళ్ళీ మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చామంతి అలాగే ఈ విధమైనటువంటి జాతులు ఎన్నో ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టారు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయంలో పూస్తాయి. ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలి కదా. పెద్ద నుయ్యి తీయించాడు, దానికి ఏతం ఎక్కించాడు, నలువైపుల లోతుగా కాలువలు తవ్వించాడు. దానికి ఏ తాములో నీరు తవ్వుతుంటే అతని భార్య కాలువను మారుస్తూ కొన్నిటికి చీతలతో పూస్తూ ఉంటుంది. ఆ తోటలో సృష్టి గడియల యొక్క పువ్వుల పరిమళం చక్కగా అంతా కూడా నలువైపులా పాకుతూ అటుపక్క నుండి వెళ్ళేవారికి ఆ గాలి ఎంతో హాయిగా అనిపించేది. వారందరూ కూడా రవిని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉండేవారు. అయితే అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నాగని కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళ్ళిపోతాడు.
భార్య అటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరు కూడా స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళిపోతారు. తర్వాత తొలి ఓడికి వస్తుంది. రవి నిద్రలేస్తాడు. దంతధావనం చేసి స్నానం చేసిన తర్వాత నరసింహస్వామి వారికి మేలుకొల్పు పాడుతూ పూల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్తాడు. పూల మొక్కలన్నీ కూడా స్వభావిరుద్ధంగా కనిపిస్తాయి. దిగాలు పడి చూస్తూ నిల్చొని ఉంటాడు. ఏ మొక్కను కూడా, ఏ తీగను కూడా ఒక్క పుష్పమైనా కూడా కనిపించలేదు. ఏదో కారణిలాగానే ఉంది. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా చూస్తే నింపుగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ సమయంలోకి వస్తున్నాను, బుట్టల నిండా పూలు ఏరుకొని మరి పోతున్నానే. మరి ఇవాళ ఒక్క పువ్వు కూడా లేదు. ఎవరో కూడా రావడానికి సింకనంత నలువైపులా కూడా గోడ, ఇంటి నుండి తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం లేకుండా ఉన్నదే. మరి పుష్పాలు మాయమైపోవడం ఏంటి? ఇదేదో ఇంద్రజాలంలా ఉందే. ఈనాడున్న స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యం అయిపోయానే అనుకొని కళా కాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు. ఒక్క పువ్వైనా లేకపోవడం ఏంటి, వింతగా ఉంది అంటూ ఆమె కూడా వచ్చి చూస్తుంది. ఆశ్చర్యంగా వినతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేస్తుంది. స్వామి, ఈ తప్పు ఎవరిదో కానీ తమరే సెలవు ఇవ్వాలంటూ ఒక్క మాట చెప్తుంది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కోసవాస పుష్పాలను తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కాస్త తృప్తి పడతాడు. ఇక రాత్రి స్వామిని ప్రార్థించి రవి నిద్రపోతాడు. కొంతసేపటికి బాగా నిద్ర పడుతుంది. అర్ధరాత్రి అయ్యుంటుంది. కలలో స్వామివారి కనిపించి విచారించవద్దు, ఈనాడు నన్ను పూజించినటువంటి పుష్పాలు తీసుకొని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా. పుష్పాల కోసం వచ్చినటువంటి ఐంద్రుడు కొడుకుతో దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. ఇక రవి వెంటనే లేచి భార్యను కూడా లేపి వచ్చినటువంటి ఆ కథంతా కూడా తన కథంతా కూడా చెప్తాడు. ఇంద్రుడు కొడుక ఈ పనిచేస్తుంది అని అంటూ ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇక రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోటకలు గోడ పక్కన చల్లి వచ్చేస్తాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాల వంటి నుమ్మోపును చక్కగా ఒక దివ్యరథం అక్కడ ఆగుతుంది. ఆ రథం నుండి ఇంద్రుడు కొడుకొచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు. పువ్వులు కోసుకుని రథం ఎక్కబోతాడు. ఎక్కలేక కిందనే ఉండిపోతాడు. ఏమిటి వింత అంటూ సారథిని అడుగుతాడు. రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథంతా కూడా పలికించి గోడ పక్కన చూసి, కుమార, స్వామివారిని పూజించినటువంటి పుష్పాల కిందున్నాయి. తమరు వాటిని చూసుకోకుండా తొందరపడి వాటిని దాటి రథం ఎక్కడానికి వచ్చేస్తారు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి మీరు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు. ఇక వారు భోజనం చేసి వారు ఇచ్చిపెట్టినటువంటి ఎంగిలాకులు తీసి అవతల పారివేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీటితో శుద్ధి చేస్తుంటారు. ఆ విధంగా 12 సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటిన తుడిచినటువంటి పాపం పోతుంది. దీనికి ఇదే పరిహారం అని చెప్తాడు సారథి. ఇక మేము అమరావతికి వెళ్తున్నాము అంటూ సారథి అప్సరసలను రథంపైకి ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇక ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవులాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ల పాటు ఎంగిలాకులు తీసి పారేస్తూ ఆ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేత్రం గడుపుతుంటాడు. పాప విముక్తుడై అమరావతికి వెళ్ళిపోతాడు. శంత మహారాజా నిర్మాల్యాన్ని ఏ భగవంతుడికి సంబంధించినటువంటి దానినైనా సరే దాటకూడదు. వీళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు పూజించలేవగా ఆ ఎంగిలి విస్తరాకులు తీసి అవసల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. ఆ విధంగా 12 సంవత్సరాలు గనుక చేస్తే అప్పుడు నువ్వు పవిత్రుడివై తిరిగి వస్తావు. ఈ దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం అది నాటకంగా వేరడం అవుతుందని చెప్పి నారదుల వారు అక్కడ నుండి వెళ్ళిపోతాను. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పినటువంటి పనిని 12 సంవత్సరాలు పాటు చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు. రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి ఆయిగా తన యొక్క రాజ్యాన్ని గాను పరిపాలించుకుంటుంటాడు. కాబట్టి ఈ యొక్క నిర్మాల్యంగ దోషం ఎలాంటిదంటూ సూత మహర్షుల వారు భరద్వాజుడితో చెప్పినటువంటి కథ ఇది. అమావాస్య నాడు నరసింహస్వామి వారి యొక్క కథల గురించి వినడం కూడా ఒక అదృష్టం వినండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక పతివ్రత కథ కూడా స్వామివారికి సంబంధించినటువంటి కథే. ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం మధ్యదేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్రుగ్రస్తు. వేదాలను శాస్త్రాలను వర్ణించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్టి. అలాగే నిత్యాగ్నిగ్రోత్రి. అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ నరసింహస్వామి వారిని చూస్తూ ఉంటూ భక్తితో ఆరాధిస్తూ ఉన్నటువంటి జ్ఞాని.
అతని పేరు కాసేం, అతని ఇల్లాలు, అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు, అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ పతి సేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమెడు దూరంలో ఒక గ్రామంలో ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞ శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహితులకు వృత్తిని తగినటువంటి సార్థక క్రియ చేయించడానికి అంత చదువు కలవాడు. ఆ ఇంట ఈంట నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటువంటి బియ్యము వెండి పిండి తీసుకొచ్చి భార్యకిస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఇక చెప్పవలసి వస్తే వేరేవాడని చెప్పుకోవాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ సర్వరక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు, ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సాధ్వి. పతి సేవే గృహ జీవనానికి నావే అన్నటువంటి త్రికరణ శుద్ధిగా ఆమె నమ్మి ఆ విధంగా నడుచుకున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక కలగక ఒక్క కుమారుడు కలుగుతాడు. అతడికి యజ్ఞశర్మ, జాతకర్మ, నామకర్మం కూడా అన్ని సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతారు. అతి పిల్లవాడు చక్కగా పెరిగి 5 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్ళు రాగానే ఉపనయనం చేస్తారు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కనుమూస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులు అవుతారు. ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని ఆధిపత్యం ఆచరించి కాశీ, గయా, ప్రయాగ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తండ్రికి యథావిధిగా ఆ కాలలోక క్రియాకాండ నిర్వహిస్తాడు. నిర్వాసటం చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరు వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు. అనుష్ఠానమయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆవలించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చచ్చుకో నడుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో తప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు. అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబడ్డ అరవేసి జపాన్ని కూసుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద రిట్టపడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరకొడుతూ చూస్తాడు అతడు. ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అంటూ మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయ్యాక అయ్యో, నోరెరగినటువంటి పక్షులు నాయక కోపాగ్నికి ఆహుతయిపోయాయి అనుకుంటూ విచారిస్తాడు. ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. తర్వాత వెంట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఈ కర్షకుడి యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు. అదే సమయంలో కర్షకుడు ఊళ్ళ నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు. సావిత్రి భిక్షకుడి యొక్క కేక విన్నదే కానీ బతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానం, భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తర్వాత ఒక విస్తరిలో ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఇదిగో తీసుకో అంటూ ఆదరంగా అంటుంది. అప్పుడు ఆ దేవశర్మ, నేను ఎప్పుడో వచ్చాను అడిగానమ్మా, ఇంతసేపు నా వాకిటి ముగ్గు నిలబెట్టి నీ వాకిటి ముగ్గును నిలబెట్టావు, ఇప్పుడు అన్నం తీసుకొస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపోతాడు. ఇక ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నంతగా చూసేస్తూ ఉంటాడు. దాని గొప్ప తపశక్తి కలవాడని చెప్పి ఆయనకు బాగా గర్వం. ఇక అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ ప్రతివ్రత. అతడి చూపులకి ఏమాత్రం కూడా చక్కకుండా, ఏమయ్యా నేనేమైనా కొంగనో కాకినో అనుకుంటున్నావయ్యా? నేను కొంగనో కాకినో కాదు, నా యొక్క కరకర చూపులకి నేను కాలిపోయి చావడానికి ఇదిగో తీసుకో భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా మాట్లాడుతుంది. ఆ మాటకు దేవశర్మ కనుక్కుమంటాడు. ఎక్కడో ఊరు వెలుపుల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి ఎలా తెలిసింది? పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం మణిగిపోయి ఆశ్చర్యంతో తన మురుగులేస్తారు. ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల వంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులో ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒక్కసారి ఆవలిస్తాడు. తర్వాత అతని సరైనటువంటి చైతన్యం, అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తర్వాత మరలా కాసేపటికి ఇంటికి వస్తాడు. అప్పటికీ కర్షకుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటకు వెళ్ళిపోతాడు. సావిత్రి పురాణ కథలు ఏవి చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చుంటుంది. అమ్మా అంటూ కేక వినపడగానే
తాటాకు పత్రం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వీధి వశాలలోకి వస్తుంది. ఎదుట చేతులు జోడించినటువంటి నిలిచినటువంటి బ్రహ్మచారి దేవశర్మ, ఏంటి మరలా వచ్చావు అని ఆత్రంగా అడుగుతుంది. అమ్మ, మరి ఏమీ లేదమ్మా, నాకు చిన్న సందేహం. ఎప్పుడో జరిగినటువంటి దానిని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు, అది ఎలా చెప్పగలిగావు, ఆ శక్తి నీకు ఎలా వచ్చింది తల్లి అని అడుగుదామని చెప్పి నేను ఇందాక వచ్చానంటూ బెదురుతూ చెప్తాడు. ఇక ఓహో అదా చెప్పనా, పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపదివ్రతే. అది భార్యకున్నటువంటి ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమార్చకుండా ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. సద్ధర్మం ఎంత కర్కశమైన, దాన్ని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా. దానిలో ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం లేదు. ఇక నీ విషయం, నిన్ను నవమాసాలు మోసి దుర్బల ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళలో ఒత్తులు పెట్టుకొని పెంచినటువంటి తల్లి, పైగా అనాథను, నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులైన కన్నతల్లిని మించినటువంటి దైవం లేదు, మాతృదేవోభవ అన్నటువంటి శృతి వాక్యమును వినలేదా? విని మాత్రం ఏమిటి లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పుగా వశమవుతాయి. ఆ మాత్రం తెలియదా నీకు? తెలియక సదర్మ త్యాగమే, ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు, నీ తపస్సు వల్ల వచ్చిందేంటి? నా కొంగను కాకిని చంపడం అంతేనా? వెళ్ళు, వెళ్ళి బుద్ధి కలవాడివే ఇంటికి వెళ్ళు. శ్రద్ధాభక్తులతో సేవించు, అదే గొప్ప తపస్సర్గో. ముందుగా నీ కోపానికి బల ఎప్పైనటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళిపో. తండ్రిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞ శర్మ అనేటువంటి కూతురు భార్య అవుతుంది, పోయి ఆయన్ని అడుగు. తర్వాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతను మీ వంశకర్త అవుతాడు. ఆ తర్వాత నీ తల్లి భార్య మరణిస్తాడు, ఇంకేమిటి? అప్పుడు యథావిధిగా సన్యాసిని స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనస వాచ కర్మను ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతం మందు నీకు విష్ణు సాహిత్యం పొందేలాగా ఆ స్వామిని నేను అనుగ్రహిస్తాడని చెప్తుంది సావిత్రి. అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ, క్షమించు తల్లి, బుద్ధి వచ్చింది, పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దానాధికం చేసి తిన్నగా స్వగ్రహానికి వస్తాడు. సావిత్రి చెప్పిన విధానంగా మాతృ సేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తర్వాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు. విన్నారా, సద్ధర్మానుష్ఠానం ఎంత గొప్పదో. అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు పశువులకు సమానంగానే భగవంతుడు ప్రసాదిస్తాడు. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటి వాడే. సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం, తెలిసిందా అంటూ వ్యాసుడు చెప్పినటువంటి సూత మహర్షుల వారు భరద్వాజుల మహర్షి చెప్పినటువంటి మరొక కథ. అప్పుడు ఈ కథ అంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటాడు. మహర్షి, చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు. ఇంకా మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామి వారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి నామస్మరణ అలాగే స్వామివారి లీలలు ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ఎదుటి వ్యక్తికి వారు కూడా అదృష్టవంతులే కదా. కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుని. నీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలు విని నేను కూడా విష్ణు సాహిత్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు. ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచార్యుడు అనేటువంటి అర్చకుడు ఉండేవాడు. ఆ ఊరిలో నరసింహస్వామివారి దేవాలయంలోని స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది. అలా ఆ దంపతులిద్దరు కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన మరి ఎప్పుడు కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు. రోజు కూడా స్వామివారిని సంతాన విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు. అలా కొంతకాలం జరిగాక భక్తవత్సరుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది. అనంతాచార్యుల వారికి కలలో కనిపించి ఇలా చెప్తాడు. ఓ ఆచార్య పురుష,
నీ దంపతులు రోజు కూడా నన్ను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీకు త్వరలోనే పన్నంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెప్తాను, వినండి అంటూ ఇలా చెప్తాడు. ఓ భక్త, నీవు నరసింహస్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు. నా యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. అతడు నా ప్రియ భక్తుడు. ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెప్తాడు. ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలో నీకు సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అవుతాడు స్వామి. తర్వాత అనంతాచార్యుల వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కలంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చెప్తాడు. ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక దంపతులు ఇద్దరు కూడా రోజు కంటే ముందుగానే ఇంటి కృత్యాలను తూర్చుకొని ఆలయంలోకి వస్తారు. స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటితో భక్తులతో చెప్తాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు. ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఈటనే అయి ఉంటాడని చెప్పేసి అనంతాచార్యుల వారికి అర్థమవుతుంది. ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుడి దంపతులను దగ్గరికి పిలిచి, ఓ భక్తులారా, మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుంది అంటూ దీవిస్తాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథుడికి నమస్కరించి, స్వామి మీకు ఇవే మా నమస్కారములు. రాత్రి స్వామివారి కళలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం. ఆయందు దయ ఉంచి నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి చివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెప్తాడు, నయనలారా, తప్పకుండా చెప్తాను. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. నరసింహస్వామి వారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను, కాబట్టి సావధానంగా వినండి అంటూ నరసింహస్వామి వారి వ్రత విధానం గురించి చెప్తాడు. ఓ భక్తులారా, శ్రీ నరసింహస్వామి వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైనా సరే ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహబీడలు కానీ ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే కూడా అంతా వెళ్ళిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి తర్వాత ధనధాన్యాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజైనా సరే విని తిది వార నక్షత్రాలు సంబంధం లేకుండా ఆచరించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తర్వాత కలశారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి. చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ కానీ లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదన చేస్తే చాలా శ్రేష్టం. ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల యందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల యందు కానీ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం. ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, కథలను విన్నవారికి కూడా, ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దేవాలయంలందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామంలో యందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం. చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు. విద్య నివసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది. కన్యలకు మంచి వరునితో వివాహం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగళి వరులుగా ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా సర్వశుభాలు చేకూరుతాయని చెప్తాడు. కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరు కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందండి అని చెప్తారు. అప్పుడు అనంతాచార్య వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు, స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏమో కానీ మాకు తెలియదు, కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు. దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతిలో మీరుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానం అంతా కూడా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యుని చేసి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్పేసి ఆ దంపతులు ప్రార్థిస్తారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగే అని చెప్పేసి అంగీకరిస్తాడు. ఆ విధంగా అనంతాచార్య దంపతులు ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహంతో చక్కటి కుమారుని పొందుతారు. ఆ దంపతులు ఇద్దరు కూడా స్వామివారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా
కలకాలం స్వామిని సేవించుకుంటూ సుఖ సంతోషాలతో జయించి చివరికి ముక్తిని పొందారు. విన్నారు కదండి స్వామి వారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కటి వివరణతో మళ్ళీ కలుసుకుందాం. మనందరిపై కూడా నరసింహస్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి.